చూసుకుంటే వివిధ రకాల పక్షులకు ముక్కులు వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నాయండి. ఇప్పుడు ఒక్కొక్క పక్షి యొక్క ముక్కు ఒక్కొక్క రకంగా ఉపయోగిస్తుంది. అదే విధంగా చూడండి, వివిధ రకాలైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల పక్షుల ముక్కులో వైవిధ్యం ఉంటుంది. చూడండి, వివిధ రకాల వైవిధ్యమైన ఆహారం తీసుకోవడం వల్ల, అంటే సపోజ్ కాకి వచ్చి గింజలను ఇవి తీసుకునిద్ది, నెక్స్ట్ వచ్చి వేరే జంతువు వేరే పక్షి వేరే విధంగా తీసుకునిద్ది, ఈ తీసుకోవడం వల్ల పక్షుల ముక్కుల్లో కూడా వైవిధ్యం అనేది కనపడుతుంది. చూడండి, వడ్రంగి పిట్ట బలమైన పొడవాటి ముక్కు. ఇంపార్టెంట్ చూడండి, ఇంపార్టెంట్ ఇది. వడ్రంగి పిట్ట యొక్క ముక్కు ఏ విధంగా ఉండిద్ది అని అడగడానికి ఆస్కారం ఉంది. బలమైన పొడవాటి ముక్కు కలిగి ఉండిద్ది. దీని సహాయంతో చెట్ల బెరడును తొలగించి వాటి కింద ఉండే చిన్న చీమలను చెదలను పురుగులను తింటుందండి. వడ్రంగి పిట్టకి ముక్కు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, చెట్ల యొక్క బెరడును తొలగించి దాని కింద ఉన్న చీమలను చెదలను పురుగులను తినడానికి తోడ్పడుతుంది. నెక్స్ట్ చూసుకుంటే కొంగ పొడవాటి ముక్కు. చూడండి, వడ్రంగి పిట్ట వచ్చేసి బలమైన పొడవాటి ముక్కు, రెండింటికి డిఫరెన్స్ చూడండి. కొంగ వచ్చేసి పొడవాటి ముక్కు, కొంగ పొడవాటి ముక్కు, వడ్రంగి వచ్చేసి బలమైన పొడవాటి ముక్కు. ఇది ఇట్లో జతపరచడానికి అడగడానికి ఆస్కారం ఉన్న క్వశ్చన్ను చూడండి, జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ గద్ద ముక్కు బలంగా కుంకిలా ఉంటుందండి. గద్ద ముక్కు చూసినట్టయితే బలంగా ఇదిగో ఇలా ఉండిద్ది, బలంగా కుంకిలా ఉండిద్ది, ఇలా ఉండిద్ది గద్ద ముక్కు. నెక్స్ట్ వచ్చేసి కొంగలు వచ్చేసి పొడవాటి ముక్కు ఇట్ట ఉండిద్ది కొంగ ముక్కు. నెక్స్ట్ వచ్చేసి వడ్రంగి పిట్ట బలమైన పొడవాటి ముక్కు అండి. పండ్లు గట్టి విత్తనాలు కొరికే తిని చిలుక ఎలా ఉండిద్దంటే, దాని ముక్కు వంకరగా బలంగా ఉండిద్దండి. చిలుక యొక్క ముక్కు బలంగా ఇదిగో ఇలా ఉండిద్దండి. నెక్స్ట్ కాకి అలా ఉండదు. పక్షుల్లో ముక్కు కాకుండా ఇతర భాగాలు కూడా తీసుకునే ఆహారానికి అనుకూలంగా ఉంటాయండి. నెక్స్ట్ చూసుకుంటే జంతువులు మాంసాన్ని చీల్చడానికి వీలుగా వాటికి ఉండే గోళ్ళతో పాటు బలమైన కుంకిలాంటి ముక్కు గట్టిగా ఉండడానికి అవసరం అండి. నెక్స్ట్ తేనె పెట్టె లాంటి వాటిని పొడవాటి సన్నని ముక్కు అవసరం. తేనె పిట్ట చూడండి, తేనె పిట్ట లాంటి వాటికి పొడవాటి సన్నని ముక్కు అవసరం. నెక్స్ట్ చూసుకుంటే బాతు ఆహారాన్ని పట్టుకునే బాతు ఆహారాన్ని పట్టుకునే విధానం చూడడానికి చాలా ఆసక్తికరంగా ఉండిద్ది. బాతులు కూడా నోటిలో పండ్లు ఉంటాయండి. పళ్ళు అనేవి బాతుకి పళ్ళు ఉండవు అనుకుంటారు, అది అపనమ్మకము. నెక్స్ట్ వచ్చేసి బాతుకి పొడవాటి ముక్కులో నోట్లో పళ్ళు అనేవి ఉండడం జరుగుతుంది. అవి ఎలా ఉంటాయంటే, అవి సింహానికి ఉండే దంతాల మాదిరిగా ఉండవు, ఆహారాన్ని నమలడానికి కూడా ఉపయోగపడవు, కానీ నీటి నుండి ఏం జరిగిందంటే, ఈ బాతు యొక్క దంతాల ఉపయోగం ఏంటంటే, నీటి నుండి ఆహార సేకరణలో వడపోత సాధారణంగా ఉపయోగపడుతుందండి. చూడండి, బాతు యొక్క పళ్ళు ఉపయోగం, పళ్ళు కాదు సారీ, బాతు యొక్క పళ్ళు యొక్క ఉపయోగం ఏంటంటే, నీటిలో నుండి ఆహార సేకరించడం. నీటిలో ఏముంటాయంటే బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు, చిన్న చిన్నవి, వాటిని ఆహారంగా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే చేపలకు కూడా పళ్ళు ఉంటాయండి. బాతులో ఉపయోగించినట్లు చేపలకు కూడా ఆహార సేకరణ ఉపయోగపడతాయి. నెక్స్ట్ చూడండి, సహజ పారిశుద్ధ్య కార్యముఖ్యులు. సహజ పారిశుద్ధ్య కార్మికులు చూడండి, మన పరిసరాల్లో నివసించే కాకులు. ఇంపార్టెంట్ ఈ క్రింద వాటిలో సహజ పారిశుద్ధ్య కార్మికులు అనిస్తారు, లేకపోతే సహజ
పారిశుద్ధ్య కార్మికులు కానిది అని ఇవ్వడానికి ఆస్కారం ఉంది. చూడండి, కాకులు గద్దలు సాధారణంగా వృధా పారేసిన కుళ్ళిన ఆహార పదార్థాలను, చనిపోయిన జంతువులు మొదలైన వాటిని తింటుంటాయండి. ఇవి మనము వేస్ట్గా పడేసిన వ్యర్థ పదార్థాలు కానీ, అంటే అన్నం అలాంటివి కానీ, వృధా పారేసిన కుళ్ళిన ఆహార పదార్థాలను కానీ చూస్తూ ఉంటాము. అవి ఏం చేస్తాయంటే, కాకులు గ్రద్దలు సాధారణంగా, ఈ గ్రద్దలు అయితే కలబెరలను ఆహారంగా తీసుకుంటాయి. సో ఇవి ఏం చేస్తున్నాయి, అక్కడ ఉన్న వృధాని శుభ్రపరుస్తున్నాయి. కాబట్టి వీటిని మన వీటిని సహజ పారిశుద్ధ్య కార్మికులు అంటారు. నెక్స్ట్ చూడండి, కప్ప ఆహారాన్ని ఎలా సేకరిస్తుంది. కప్ప ఆహారాన్ని ఎలా సేకరిస్తుంది? కప్ప ఆహారం సేకరించే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసినట్టే కప్ప ఆహార సేకరణ చాలా విచిత్రంగా ఉండేది, ఆసక్తికరంగా ఉండేది. చూడండి, కప్ప అనేది ఏం చేస్తుందంటే, ఇక్కడ చిన్న చిన్న కీటకాలు ఉంటాయి. ఆ కీటకాలని గమనించిన కప్ప ఏం చేస్తుందంటే, తన బయటికి తన నోటి నుంచి నాలుకని ఈ విధంగా చాచిద్ది. చాచి ఇట్లా ఆ కీటకం మీదకి ప్రవేశింపు చేసిద్ది. ఆ కీటకం ఏం చే దాని నాలుకకి జిగటగా ఉండే విధంగా ఉంటుంది. ఆ జిగట పదార్థం ఏంది, నాలుకను కీటకం వైపు విసిరివేస్తుంది. ఇలా జరుగుతుందండి. ఇట్లా ఇట్లా నాలుక కప్ప బయటికి తీయగానే కీటకాలు ఏం చేస్తుందంటే, ఆ నాలుగు అంటుకుంటాయి. ఆ జిగట పదార్థం ద్వారా నాలుగు అంటుకొని ఉంటాయి. దాని ద్వారా అన్ని కీటకాలను లాక్కోవడం జరుగుతుంది. ఆవు, నెక్స్ట్ చూడండి, ఆవు ఆహార సేకరణ ఎలా జరిగింది. ఆవు లాంటి ఎన్నో జంతువులు ఆహారం కోసం మొక్కల మీద ఆధారపడతాయి. వీటిని శాకాహారులు అంటారు. చూడండి, ఆవు, మేక, బర్రె, గొర్రె, జిరాఫీ, ఎంట, ఒంట, ఏనుగు, జింక శాకాహారులు. చూడండి, శాకాహారులకు ఉదాహరణ ఆవు, ఒంట, బర్రె, గొర్రె, జిరాఫీ, ఒంట, ఏనుగు, జింక మొదలైన జంతువులు. ఎండుగడ్డి, ఆకులు, కొమ్మలు తింటాయండి. నెక్స్ట్ చూడండి, నెమర వేయడం ఏందని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే, ఇవి ఏం చేస్తాయంటే, ఆవు, గేదె వంటి జంతువులు ఆహారం దొరకగానే మొత్తం తీసుకోవడం జరుగుతుంది. ఆహారం ఒక్కసారిగా అవన్నీ తీసుకోవడం, గబగబా మిగిలి మింగతాయండి. ఆ మింగి జీర్ణాశయంలో ఒక భాగంలో నిల్వ చేసుకోవడం జరుగుతాయి. అది తర్వాత విశ్రాంతి సమయంలో ఆహారాన్ని మళ్ళీ నోటి దగ్గరకు తెచ్చుకొని మళ్ళీ నమలుతాయి. దీన్ని నెమరేయడం అంటారు. చూడండి, నెమరవేయడం అంటారు. ఇలాంటి జంతువులను నెమరవేయే జంతువులు అంటారు. చూడండి, ఇవి ఆహారాన్ని దొరికినప్పుడు గబగబగబ నువ్వి జీర్ణాశయం ఒక భాగంలో నిల్వ చేసుకుంటాయి. తర్వాత ఏం చేస్తుందంటే, ఆహారం నవలడం అయిపోయిన తర్వాత విశ్రాంతి సమయంలో ఆహారాన్ని మళ్ళీ నోటి దగ్గరకు తెచ్చుకొని తినడం, బాగా నవలడం ప్రారంభిస్తాయి. దీన్ని నెమరవేయడం అంటారు. నెక్స్ట్ చూడండి, సింహం కుక్క తోడేలు పులి మొదలైన అడవి జంతువులు ఆహారం కోసం ఇతర జంతువులను వేటాడుతాయండి. ఇవి మాంసాహారులు. చూడండి, బిట్ట ఎలా అడగచ్చు, సింహం, నక్క, తోడేలు, పులి అనేవి క్రింది వాటిలో శాకాహారులు, మాంసాహారులు అనేవి అడగడానికి ఆస్కారం ఉంది. వీటికి పరిగెత్తడానికి బలమైన కాళ్ళు ఉంటాయి. కాళ్ళు పట్టుకోవడానికి పదునైన గోళ్ళు, మాంసం చేల్చడానికి పదునైన దంతాలు ఉంటాయండి. నెక్స్ట్ మాంసం చీల్చడానికి పదునైన దంతాలు అనేవి కలిగి ఉంటాయి అండి. నెక్స్ట్ చూడండి, ఆహారపు గొలుసు. జీవులు వాటి జీవక్రియలను నిర్వహించడానికి ఆహారం అవసరం. కొన్ని జీవులు వాటి ఆహారాన్ని అవే సొంతంగా అందరూ చేసుకోగలవు. చూడండి, జీవులు వాటి జీవక్రియలను నిర్వహించడానికి ఏం కావాలయ్యా అంటే, ఆహారం కావాలి. కొన్ని జీవులు వాటి ఆహారాన్ని అవే సొంతగా తయారు చేసుకోగలవు.
కొన్ని జీవులు శక్తి కోసం ఇతర జంతువుల మీద ఆధారపడుతుంటాయి. చూడండి, కొన్ని జీవులు అవే తయారు చేసుకుంటాయి. వాటిని స్వయం పోషకాలు అంటారు. ఉదాహరణ మొక్కలు అండి, తమకు కావలసిన ఆహారం తమే చేసుకుంటాయి, తయారు చేసుకుంటాయి, అంతేగాని ఇతరుల మీద ఆధారపడవు. నెక్స్ట్ చూసుకుంటే, ఇవి శక్తి కోసం ఇతర జంతువులు ఆహారంగా తీసుకుంటాయి. నెక్స్ట్ కొన్ని జంతువులు ఉంటాయండి, అవి ఏం చేస్తాయంటే ఆహారం కోసం ఇతర జంతువుల మీద, ఇతర వాటి మీద ఆధారపడుతుంటాయి. వాటిని పరపోషకాలు అంటారు. ఆహారాన్ని ఎలా పొందాలన్నాయి అనే దాన్ని ఆధారంగా చేసుకొని జీవులు వివిధ రకాలుగా ఆహారం ఎలా పొందాలి అనే ఒక విధానాన్ని ఆధారంగా చేసుకొని జీవులను వివిధ రకాలుగా వర్గీకరించవచ్చండి. ఒకటి వచ్చేసి ఉత్పత్తిదారులు, రెండు వినియోగదారులు అండి. నెక్స్ట్ చూసుకుంటే, ఉత్పత్తిదారులు వాటి ఆహారాన్ని అవే తయారు చేసుకుంటాయండి. ఉత్పత్తిదారులు అంటే ఉత్పత్తి చేసేవి ఆహారాన్ని తమే తయారు చేసుకుంటాయి, వాటిని ఉత్పత్తిదారులు అంటారు. ఉదాహరణ వచ్చేసి మొక్కలు. నెక్స్ట్ చూడండి, ఉత్పత్తిదారులు సూర్యుని శక్తిని ఉపయోగించుకొని తమ ఆహారాన్ని తమే తయారు చేసుకునే జీవుల్లో ఉత్పత్తిదారులు అవుతాయి. మొక్కలు లేదా జంతువులను తినే జీవులు వినియోగదారులు అంటారు. చూడండి, ఉత్పత్తిదారులు అంటే ఉత్పత్తి చేసే, వినియోగదారులు అంటే వినియోగించుకుంటాయి. ఇప్పుడు మొక్కలు ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి, ఉత్పత్తిదారులు అంటాం. నెక్స్ట్ వచ్చేసి, వాటిని మొక్కలు కానీ జంతువులు కానీ ఉత్పత్తి చేసిన వాటిని ఉపయోగించుకునే జీవులను ఏమంటారు అయ్యా అంటే వినియోగదారులు అంటారు. నెక్స్ట్ వచ్చేసి, జంతువులు వాటి ఆహారాన్ని అవే తయారు చేసుకోలేవు, కావున జంతువులు అనేవి ఏంది, తమ ఆహారాన్ని తమ తయారు చేసుకోలేవు, కావున జంతువులన్నీ వినియోగదారులు. నెక్స్ట్ చూడండి, ప్రకృతిలో సమతుల్యతను సాధించడానికి జంతువులు స్పష్టమైన ఆహారపు అలవాట్లు అనుసరిస్తాయి. ఆహారపు అలవాట్లు ఆధారంగా వినియోగదారులను స్పష్టమైన రకాలుగా వర్గీకరించవచ్చండి. నెక్స్ట్ చూడండి, ప్రాథమిక వినియోగదారులు టైప్ చూసేది చూడండి. ఫస్ట్ చూసుకుంటే, జీవుల వర్గీకరణ చూడండి. ఫస్ట్ జీవులు వచ్చేసి, జీవుల వర్గీకరణ రెండు రకాలు చెప్పాను. ఇక్కడ వచ్చేసి ఉత్పత్తిదారులు, రెండోది వినియోగదారులు. ఈ వినియోగదారులు అనేవి మళ్ళా మూడు రకాలు. ప్రాథమిక వినియోగదారులు, నెక్స్ట్ ద్వితీయ వినియోగదారులు, నెక్స్ట్ తృతీయ వినియోగదారులు అండి. తృతీయ వినియోగదారులు వాటి గురించి చూద్దాం చూడండి. ప్రాథమిక వినియోగదారులు, ఇవి ఉత్పత్తిదారులను తింటాయి. కొన్ని కీటకాలు, కుందేలు, ఆవు వంటి శాకాహారులు ఈ సమూహంలో ఉంటాయండి. ద్వితీయ వినియోగదారులు, ఇవి ప్రాథమిక వినియోగదారులను తింటాయి. చూడండి, ఉత్పత్తిదారులను తినేవి ప్రాథమిక వినియోగదారులు, అదే ప్రాథమిక వినియోగదారులను తినేవి ద్వితీయ వినియోగదారులు. నెక్స్ట్ చూడండి, ఇది ప్రాథమిక వినియోగదారులను తింటాయి. నెక్స్ట్ పక్షులు, కప్ప, నక్క వంటి మాంసాహారులు సమూహం ఉంటాయి. చూడండి, ఇంపార్టెంట్. కప్ప మాంసాహార శాకాహార మాంసాహారి, నక్క మాంసాహార శాకాహారి అంటే నక్క మాంసాహారి. నెక్స్ట్ పక్షులు మాంసాహారులు. నెక్స్ట్ చూడండి, తృతీయ వినియోగదారులు. చూడండి, ఇది ద్వితీయ వినియోగదారుల మీద ఆధారపడి ఉంటాయి. చూడండి, ఫస్ట్ ప్రాథమిక వినియోగదారు చూడండి,
ప్రాథమిక వినియోగదారు ఏంటంటే సూర్యుడి నుంచి శక్తి ఉపయోగించుకొని తమ ఆహారాన్ని తమే తయారు చేసుకుంటాయి. కాబట్టి మొక్కలు ప్రాథమిక వినియోగదారులు. తర్వాత ద్వితీయ వినియోగదారులు వచ్చేసి ఈ మొక్కలను మిడతలో తింటాయి. ఈ మిడతలను ఏం తింటాయంటే కప్ప. చూడండి, ఇక్కడ ప్రాథమిక వినియోగదారి, ద్వితీయ వినియోగదారి, తృతీయ వినియోగదారి. ఇది ఉదాహరణ. నెక్స్ట్ చూడండి, తృతీయ వినియోగదారులు తింటాయి. ఇవి ఇతర మాంసాలు భుజించే మాంసాహారులు ఈ సమూహంలో ఉంటాయి. ఉదాహరణ పాములు, సింహాలు అండి. నెక్స్ట్ చూడండి, ఒక అడవిలో జింక గడ్డిని తింటుంది, పులి జింకను తింటుంది. ఇలానే ప్రతి ఆవరణ వ్యవస్థలో కూడా అక్కడ నివసించే జీవుల మధ్య ఆహారం కొరకు ఒక గొలుసు వంటి సంబంధం ఉంటుంది. ఇలా ఏ జీవి తింటుందో చూసే క్రమాన్ని ఆహారపు గొలుసు అంటారు. ఏమంటారు? ఆహారపు గొలుసు. ఏ జీవి ఏ జీవిని తింటుందో చూపే క్రమం ఆహారపు గొలుసు. ఇది ఇతర జీవులు తినడం ద్వారా జీవులను శక్తి పోషకాలను ఎలా పొందుతాయో వివరిస్తుందండి. నెక్స్ట్ చూడండి, ఆహారపు గొలుసు ఉత్పత్తిదారులు. ఉత్పత్తిదారులు అంటే ఆహారాన్ని తమ అంతట తామే తయారు చేసుకునేవి. ఉదాహరణ వచ్చేసి గడ్డి. వినియోగదారులు చూడండి, వినియోగదారులు అంటే ప్రాథమిక ఉత్పత్తిదారుల మీద ఆధారపడేవి జింక, మేక, ఆవు, పులి. నెక్స్ట్ చూడండి, ఆహారపు గొలుసు ప్రకృతిలో విభిన్న జీవులను ఎలా పరస్పరం ఆధారపడుతూ ఉంటాయో వివరిస్తుందండి. నెక్స్ట్ చూడండి, బ్యాక్టీరియా పుట్టుకొడుగులు వంటి శిలీంధ్రాలు, చనిపోయిన మొక్కలు జంతువులను విచ్ఛిన్నం చేయడం ద్వారా శక్తిని పొందుతాయి. వీటిని ఏమంటారంటే విచ్ఛిన్నకారులు అంటారు. ఇవి సంక్లిష్ట పదార్థాలను మట్టిలో కలిపి మొక్కలు చే వినియోగించబడే సరళ పదార్థాలుగా మారుస్తాయి. ఈ విధంగా ఇవి ఉత్పత్తిదారులు. నెక్స్ట్ వినియోగదారులు మరియు నేల మధ్య పదార్థాలు చక్రీయం కావడానికి ఉపయోగపడతాయి. వీటిని పునరుత్పత్తిదారులు అంటారయ్యా, పునరుత్పత్తిదారులు. నెక్స్ట్ చూడండి, ఇంపార్టెంట్, ఆహారపు జాలకం. ఆహారపు గొలుసు ఎప్పుడు ఒక సరళ రేఖలో ఉండవలసిన అవసరం లేదండి. అంటే ఆహారపు గొలుసు అనేది ఏంది, ఒకదాని తర్వాత ఒకదాని అని వెళ్ళడం అవసరం లేదు. అనేక ఆహారపు గొలుసులు ఒకదానితో ఒకటి సంబంధం ఉండి శాఖ ఉపశాఖలుగా చీలి ఆహారపు జాలకంగా ఏర్పడతాయి. ఈ విధంగా అంతర్గత సంబంధం కలిగి ఆహారపు గొలుసు వ్యవస్థను ఆహారపు జాలకం అంటారండి. నెక్స్ట్ వచ్చేసి జంతువుల సమూహాలు. ఆహారం ఎన్నో రకాల జంతువులు గుంపులుగా నివసిస్తాయి. చిన్న చీమల నుండి పెద్ద ఏనుగుల వరకు రకరకాల జంతువులు గుంపుల్లో నివసిస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, చీమల ప్రపంచం అనేది ఉంది. చీమలు ఎన్నో పనులు చేస్తుంటాయి. పనులు చేయడానికి దండలో ఎన్నో చీమలు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా పనులు చేసే కూలీ చీమలు రక్షణ చర్యలు చేపట్టే సైనిక చీమలు, ఆడ మగ చీమలు ఉంటాయండి. కూలి చీమల అనేక పనులతో పాటు గుంపుల్లోని ఇతర చీమల కొరకు ఆహారపు సేకరణ, ఆహార నిల్వన బాధ్యతలు నిర్వహిస్తాయండి. మనం అడవులను పాల కోసం మనం ఇప్పుడు ఆవులు ఉంటాయి కదండి, ఆవులు పాల కోసం ఎలాగో పెంచుతామో చీమల కాడ హనీ డ్యూ ఇంపార్టెంట్ చీమల హనీ డ్యూ అనే ఎపిడ్స్ అనే ఒక రకమైన కీటకాలను పెంచుతాయి. నెక్స్ట్ చీమలు కూడా మనలా మంచి రైతులే. చీమలు తమ తీసుకునే ఆహారాన్ని శిలీంధ్రం కొరకు ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఒక పంపు వల్ల చేస్తాయి. అందులో శిలీంధ్రాలను పెంచుతాయండి. ఇంతటితో మూడో పాఠ్యాంశం అయిన
జంతువులు ఆహారం అనేది ముగించి కంప్లీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ చాప్టర్తో ఇంకో వీడియోతో మేము ముందంట. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.